సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తుల మధ్య ఐక్యత లేకుంటే రాజకీయ శక్తులు ఎటువంటి కూటమి ఏర్పాటు చేయబోతున్నారు, ఆ కూటమిలో ఎవరెవరు ఉండబోతున్నారు అన్నది అదొక వేరే చర్చ. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అడ్వాన్స్గానే ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలను చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపైన జగన్ చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ప్రతి వాలంటీర్కు కనీసం ఒక ముగ్గురు క్రియాశీల అంటే వైసీపీకి సంబంధించిన ముగ్గురు క్రియాశీల కార్యకర్తల్ని అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రతి వాలంటీర్కి మనందరికి తెలుసు 50 ఇండ్లకు సంబంధించిన 50 కుటుంబాలకు సంబంధించిన సేవలను అందిస్తూ ఉంటాడు. ఆ వాలంటీర్తో పాటు ఇప్పుడు ముగ్గురు కార్యకర్తలు ఎవరినైతే అటాచ్ చేశారో ఆ కుటుంబాల్లో ఆ 50 కుటుంబాల పైన కూడా అంటే ఇదంతే ఆ కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి లేకుంటే ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల పరిస్థితి ఇతర అంశాలన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టుగా సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ముగ్గురు కార్యకర్తలు ప్లస్ వాలంటీర్ అంటే 50 కుటుంబాలకు ఒక 4 పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఎన్నికల వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీగా ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మైక్రో లెవెల్ ప్లానింగ్ జరుగుతోంది. అంటే మైక్రో లెవెల్ అంటే కింది స్థాయిలో, అంటే ప్రతి ఇంటి స్థాయిలో, ప్రతి కుటుంబం స్థాయిలో వైసీపీ అమలు చేస్తున్న పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం, విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం ద్వారా ఈ రకమైన వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇది కాకుండా అత్యంత ముఖ్యమైన పాయింట్ విషయం ఏంటంటే వైఎస్ జగన్ దాదాపు ఒక 10 మందితో కూడిన ఒక పర్యవేక్షక బృందాన్ని నియమించారు. ఈ 10 మందిలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే చివరెడ్డి భాస్కర్ రెడ్డి, భూముల కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వంటి వాళ్ళంతా కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ 10 మంది కొన్ని ప్రాంతాల వారీగా అంటే ఏరియాస్ వారీగా వాళ్ళు వాళ్ళకి పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు దాదాపు జగన్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 7-8 నెలల ముందే అభ్యర్థులందరినీ కూడా వడపోత కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. కనీసం 8 మంది లేదా 10 మందికి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం నేరుగా జగనే స్వయంగా ఫోన్ చేసి లేదా పిలిపించి తడపల్లి క్యాంప్ ఆఫీస్కి మీకు ఇవ్వలేను, ఈ ఫలానా కారణాల వల్ల మీకు ఇప్పుడైతే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా టికెట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది, కనుక అర్థం చేసుకోండి, మీరు పార్టీతోనే ఉండండి, పార్టీ నుంచి బయటకు వెళ్ళకండి, మీకు మళ్ళీ ఖచ్చితంగా అధికారం రాగానే మిమ్మల్ని అకామిడేట్ చేస్తాను, మీకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తాను, పదవుల పరంగా ప్రాధాన్యం ఇస్తాను అని చెప్పి కొంతమందికి చెప్పినట్టుగా తెలుస్తుంది. కొంతమందికి ఎమ్మెల్సీ పదవులను కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బయట అంటే వైసీపీ వెలుపల అటు జనసేన, తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తున్న కారణంగా ఎవరన్నా సరే తాను టికెట్టు తిరస్కరించిన పరిస్థితుల్లో వాళ్ళు వేరే పార్టీలు చేరకుండా ముందే కట్టడి చేయడానికి సంబంధించిన ఒక మెకానిజంను కూడా జగన్ దాన్ని అమలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపికతో పాటుగా ఎన్నికల్లో అంటే ఎన్నికల రణరంగంలో అనుసరించాల్సి ఉన్న వ్యూహాన్ని చాలా పకడ్బందీగా ఆయన కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. లేకుంటే ఇటువంటి మెకానిజం అంటే ఒక 10 మంది సీనియర్లు అంటే అందులో మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సో సీనియర్లు ఉన్నారు, సో వీళ్ళందరితో ఏంటంటే 10 మంది ఎప్పటికప్పుడు అంటే వాలంటీర్లు చేస్తున్న ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు లేకుంటే అందిస్తున్న సేవలు, అట్లాగే వైసీపీ పట్ల సానుకూలంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి లేదా ప్రతికూల పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి, ఏ రకమైన రాజకీయ బలాబలాలు ఆయా కాన్స్టిట్యూన్సీల్లో ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి లేదా ఆయా గ్రామాల్లో ఉన్నాయి, అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉంటే దాన్ని వాటిని ఎట్లా సరిదిద్దాలి, ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి ఎట్లా అధిగమించాలి అనేది ఈ 10 మందితో కూడిన అంటే టాప్ 10 అనుకుందాం, ఈ 10 మందితో కూడిన పర్యవేక్షక బృందం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మానిటర్ చేస్తూ ఆయా నివేదికలను ఎప్పటికప్పుడు
మంత్రి జగన్ కు అందించే బాధ్యతను ఈ 10 మందికి అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ అండి.